సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎన్నికల అధికారి అయితే సంచలన ప్రకటన అయితే విడుదల చేశారు. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లో 7 గంటలు చోటు చేసుకున్నట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలను ధ్వంసం చేశారు, ఘటనలన్నీ కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాం, ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది, దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ అయితే కొనసాగించాం, ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని విషయాలు అక్కడ వివరాలు అందించారు. 22 చెంతల ఎస్ఐ కోర్టులో మెమోలు దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్ని పేర్కొన్నారు. 10 సెకండ్ల కిందటి పిన్నెలపై కేసు పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ బృందాలు వెళ్ళాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు ఆధారాలు పోలీసులకు అప్పగించామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. స్వేచ్ఛావతి ఎన్నికల నిర్వహణలో ఇక్కడ వైఫల్యంగా ఈసీ దీన్ని అయితే గుర్తించిందని అయితే అన్నారు. సో ఏది ఏమన్నా మొత్తం మీద చూసుకుంటే ఈయనకి ఎమ్మెల్యేకి అయితే 7 సంవత్సరాల జైలు శిక్ష అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. అది సాక్షాత్తు ఎన్నికల అధికారి తెలియజేశారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.